ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో మోడీ సమావేశం కానున్నారు. అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలను ప్రధాని ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో మోడీ సమావేశం కానున్నారు. అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలను ప్రధాని ఆహ్వానించారు. ఆ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాజీ, అనుష, ఈ రోజు ఉదయం 9 గంటలకు అంటే మరి కొద్దిసేపట్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలతో ఇటు లోక్సభ అదేవిధంగా రాజ్యసభ సంబంధించినటువంటి ఎంపీలతో సమావేశం కానున్నారు. వీళ్ళతో పాటు కర్ణాటక సంబంధించినటువంటి ఎంపీలతో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అంటే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ సంబంధించి వరిధాన్యం కొనుగోలు సంబంధించిన విషయంలో గత కొన్ని రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, ధర్నాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వీటన్ని నేపథ్యంలో తెలంగాణ సంబంధించినటువంటి ఎంపీలతో సమావేశం నిర్వహించబోతున్నారు. మరోవైపు ఏపీ సంబంధించినటువంటి ఎంపీలతో కూడా ప్రత్యేకంగా భేటీలో ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే విషయాల్లో ముఖ్యంగా ఏదైతే అక్రమాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా చర్చించబోతున్నట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల్లో కూడా కొంచెం దూకుడుగా వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన విజయవాడలో సమావేశం నిర్వహించాలని చెప్పి, భారీ బహిరంగ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. దాని మీద కూడా మోడీ వాళ్ళకి కొంతవరకు సమాచారం ఇవ్వనట్టు తెలుస్తుంది. మరోవైపు అమిత్ షా గతంలో ఇటీవల తిరుపతిలో కూడా పర్యటించి జగన్ ప్రభుత్వం మీద సీరియస్ గా వెళ్లాల్సిందిగా కూడా వాళ్ళు సూచించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు జరగబోయే సమావేశంలో కూడా ఏపీకి సంబంధించినట్టు బీజేపీ ఎంపీలతో మోడీ ప్రత్యేకంగా సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మాత్రం తెలంగాణలో అసలు కేసీఆర్ ప్రత్యామ్నాయంగా, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి బీజేపీని మాత్రం బలోపేతం చేసేందుకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం పైన, అంటే ముఖ్యంగా కింద ఏదైతే బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేసే విషయంలో కావచ్చు, మిగతా అంశాలపై అన్నిటి కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అనుష. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.